పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హిందూ కళాశాల సెంటర్ వరకు గ్యాస్ సిలిండర్ మోస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్యుల రక్తం పీలుస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్వలి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెంపుదలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హిందూ కళాశాల సెంటర్ వరకు గ్యాస్ సిలిండర్ను మోస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారతీయుల జేబులు కొట్టి భారతీయుల రక్తాన్ని పన్నుల రూపంలో పీల్చుకుంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు కూడా అడ్డగోలంగా ప్రజల జేబులు కొడతా ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కు సంబంధించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇవాళ పిలిపించారు. దేశంలో భారతీయుల జేబులు కొట్టి భారతీయుల రక్తాన్ని పన్నుల రూపంలో తాగుతున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క విధానాన్ని నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలియజేస్తూ, కాంగ్రెస్ హయాంలో 73 రూపాయలు పెట్రోల్ ఉంటే 68 రూపాయలు పెట్రోల్ ఉంటే ఆ రోజు ఒక బ్యారెల్ రేటు 138 రూపాయలు డాలర్ రేటు ఉంటే 73 రూపాయలకు ఇచ్చింది. ఇవాళ అదే ఒక బ్యారెల్ 58 రూపాయలు ఉంటే సిగ్గు లేకుండా నిస్సగ్గుగా కేంద్ర ప్రభుత్వం 35 రూపాయలు ఒక లీటర్కి ట్యాక్స్ వేసింది, రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయలు ట్యాక్స్ వేసింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి భారత జాతీయుల యొక్క జోబులు కొడుతూ ఉన్నారు. దీనికి నిరసనగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.